యువగళం నమస్కారం. తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనటం, ప్రసంగించటం, తెలుగుదేశం జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి, కలిసి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాము అనేటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ వైపు నుంచి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఉమ్మడి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా మాట్లాడారు. దీంతో ఈ సభ తర్వాత పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేసేటువంటి విధంగా, పార్టీని దారాదత్తం చేసేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి విధంగా జన సైనికుల్ని రెచ్చగొట్టేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎందుకోసం అని అంటే, తెలుగుదేశం జనసేన కలవటం అనేటువంటిది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించేటువంటి అంశం. కాబట్టి వాళ్ళ దాడి కొనసాగుతున్నది. దీన్ని జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఎదుర్కోగలరు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రధానంగా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న సభ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి, మరి చీ నీ బతుకు జడ, నువ్వు ఎన్నాళ్ళు ఊడిగం చేస్తావు వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ జనసైనికులందరూ నువ్వు సీఎం కావాలనుకుంటే వాళ్ళని సీఎం చేయడానికి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు, ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ని కొంత అవమానించేటువంటి విధంగా, జన సైనికులను రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడాడు అంబటి రాంబాబు. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు ఈ మాత్రం దానికి ఇంకా జనసేన పార్టీ దేనికి, తెలుగుదేశం పార్టీతో కలిసి మేము ప్రయాణం చేస్తాం, వాళ్ళ కోసమే పనిచేస్తాం, మేము త్యాగాలు చేస్తాం, మాకు పదవులు అక్కర్లేదు, మీరు అధికారంలోకి వస్తే చాలు, వైసీపీని దించితే చాలు అనేటువంటి దానికి, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో కలపవచ్చు కదా, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు జనసేన పార్టీని తెలుగుదేశంతో కలపవచ్చు కదా, ఇంకా జనసేన పార్టీ ఎందుకు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. ఇది ఒక రకమైనటువంటి దాడి పవన్ కళ్యాణ్ మీద జరుగుతూనే ఉంది. ఇంకొక వైపున ఆర్జీవీ రెడీగా ఉంటాడు. ఎలాగూ పవన్ కళ్యాణ్ అంటే ఒంటికాలు మీద రేసేయాలి. పవన్ కళ్యాణ్, నువ్వు మీ పార్టీ పేరును మార్చుకుంటే మంచిది, జనసేన నుంచి చంద్రసేన కింద మార్చుకో అని అతను కూడా ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జన సైనికుల్లో కొంత ఉన్నటువంటి అసంతృప్తి, ఈ పొత్తు మీద ఉండేటువంటి కొంత వ్యతిరేకత, ఇవన్నీ కూడా వీటిని ఫ్లేరప్ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకు జన సైనికుల్లో వ్యతిరేకత ఉంది తెలుగుదేశం పొత్తు మీద అంటే, తెలుగుదేశంతో పొత్తుకు వెళ్ళటం జన సైనికులకి అత్యధిక మందికి ఇష్టమే, అభ్యంతరం కూడా లేదు. కానీ పొత్తు వల్ల జనసేన పార్టీకి వచ్చేటువంటి లాభం ఏమిటి, జనసేన పార్టీ రాజకీయంగా ఎంత లాభపడుతుంది, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏ విధమైనటువంటి లబ్ధి పొందుతారు, ఇది ప్రధానమైనటువంటి అంశంగా జనసేన పార్టీకి, జనసేన శ్రేణులకి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి మూడు ప్రధానమైనటువంటి అంశాలు చెప్తున్నారు. ఒకటి, ఆయన ఇప్పటివరకు మాట్లాడినటువంటి అంశాలని సంక్షిప్తంగా తీసుకుంటే మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. ఒకటి ఏమిటి అంటే, తాను అసెంబ్లీకి వెళ్ళటం, తనతో ఉన్నటువంటి కొంతమందిని అసెంబ్లీలోకి తీసుకువెళ్ళటం, అంటే జనసేన పార్టీ తరఫున ఎంతో కొంత గెలుపు అవసరము, ఎన్నికల్లో గెలిచేటువంటి విధంగా అసెంబ్లీలోకి తను కొంతమంది వెళ్ళేటువంటి విధంగా చూసుకోవాలి అని అంటే, తెలుగుదేశంతో కలిసి పొత్తులోకి వెళ్ళటం తప్ప జనసేన విడిగా పోటీ చేస్తే అసాధ్యమైనటువంటి విషయం ఇది 2019 ఎన్నికల్లో తేలింది, అందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం అనేది ఒకటి. రెండవ అంశం ఏమిటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, యువత ఇబ్బందులు గురవుతున్నారు, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ రోజున నవరత్నాల పేరుతో నవరత్నాల అమలు పేరుతో సంక్షేమ పథకాలు డబ్బులు వేయటం తప్ప రాష్ట్ర అభివృద్ధి మొత్తం కుంటూ పడింది, కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది అనేటువంటిది రెండో అంశం.
మూడవ ప్రధానమైనటువంటి అంశంగా ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో మేము విడిగా పోటీ చేయటం వల్ల అధికారంలోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం చేశారు, 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి వీల్లేదు, అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకున్నాయి. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాల కోసం మేము పొత్తు పెట్టుకున్నాము, మాకు ఇవే ముఖ్యం తప్ప మాకే స్వార్థం లేదు, త్యాగాలకు కూడా సిద్ధం అని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు. ఈ త్యాగాలకు సిద్ధం అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి కావాలని జన సైనికులు కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రి మనం కావాలంటే మనకు సీట్లు ఎక్కడున్నాయి, మనం 10 ఏళ్ళు అయింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఈ 10 ఏళ్లలో మనము మన పార్టీ అనుకున్నటువంటి స్థాయికి ఎదిగి ఉండలేదు, అన్ని సీట్లు వచ్చి ఉండలేదు, 2019లో మనం విడిగా పోటీ చేస్తే సీట్లు వచ్చి ఉంటే మనం ఈ రోజున ప్రభావితమైనటువంటి వాళ్ళుగా ఉండేవాళ్ళము. ఇవన్నీ మీటింగ్లో వాళ్ళ నాయకులతో చెప్పినటువంటి విషయాలే, బహిరంగంగా చెప్పినటువంటి విషయాలే పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా మనం సీఎం పోస్ట్ కోసం పావుకులు అడితేనో బతిమలు అడితేనో అడిగితేనో రాదు, మన బలం పెరిగిన తర్వాత ఎప్పుడన్నా వస్తుందేమో కానీ ఇప్పుడైతే వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాల్సిందే అని క్లారిటీ ఇచ్చేసారు. కానీ జన సైనికులు ఏం కోరుకుంటున్నారు, లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిందే, కనీసము 2.5 సంవత్సరాలైనా పవర్ షేరింగ్ కావాలి, ఇందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తేనే ముఖ్య మనము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. లేదు అంటే 2014లో సపోర్ట్ చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే, తెలుగుదేశం పార్టీని ఆదుకుంటే, మరి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోవటం లేదు, కనీసం 2.5 సంవత్సరాలని ఎందుకు ఇవ్వటం లేదు? పోనీ హరిరామ జోగయ్య ప్రతిపాదన ప్రకారంగా కో చీఫ్ మినిస్టర్ సహ ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద ఎందుకు దానికి అంగీకరించలేదు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది జన సైనికులు అంటున్నమాట. పవన్ కళ్యాణ్ ఏమో త్యాగం చేద్దామంటున్నారు, వీళ్ళేమో ముఖ్యమంత్రి కావాలంటున్నారు జన సైనికులు. మరి పవన్ కళ్యాణ్ ఈ త్యాగం చేయాలి, నేను త్యాగం చేస్తాను అనేటువంటి మాటలకి ఎంతమంది అంగీకరించి జన సైనికులు ఈ పొత్తుకు అంగీకరించి రేపొద్దున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు, అదేవిధంగా జనసేనతో ఉంటారు, లేదంటే అసంతృప్తితో బయటికి వెళ్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పటికే కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు జనసేన నుంచి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా అధిగమించగలరు? అందుకనే ఈ సమస్య జటిలం అవుతుందనేటువంటి దాని మీదనే పవన్ కళ్యాణ్ మొన్న విశాఖపట్నంలో ఒక మాట మాట్లాడాడు. ఇవ్వగలానికి ముందు జరిగినటువంటి జనసేన సభలో ఏం మాట్లాడాడు, రేపొద్దున మనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు మనం జనసేనకు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా గెలిపించుకొని మన ఇద్దరం కలిసినటువంటి ప్రభుత్వం ఏర్పాటైతే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు తాను కలిసి నిర్ణయిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. సరే, ఇది ఎంతలో కొంత ఉపశమనం కలిగించేటువంటి అంశం జన సైనికులకి. అయితే ఆ వెంటనే మొన్న ఇవ్వగలము నవశకం బహిరంగ సభ తర్వాత నారా లోకేష్ ఆ సభ సందర్భంగా వచ్చిన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు, అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రి కావాలి, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఉంది, దీంట్లో ఏ విధమైనటువంటి సందిగ్ధం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే నారా లోకేష్ చెప్తున్నాడు. దీంతో ఈ ఎవరైతే జన సైనికులు ఉన్నారో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో వాళ్ళల్లో ఈ అసంతృప్తి పెరుగుతూ వస్తుంది. ఈ విధమైనటువంటి తెలుగుదేశం స్టేట్మెంట్లు నారా లోకేష్ లాంటి వాళ్ళు క్లారిటీ ఇవ్వటము ఇవన్నీ విషయాలు. ఇక రెండో అంశము సీట్లకు సంబంధించినటువంటి విషయం, ఎన్ని సీట్లు ఇస్తారు, ఇది గౌరవప్రదమైనటువంటి మేము స్థానం కల్పిస్తాము జనసేనకు. ఎన్ని సీట్లు గౌరవప్రదం అంటే 175 స్థానాల్లో సగమా, లేకపోతే 50, 60, 40, 30, 35 ఏంటి అనేటువంటిది కాదు. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక అంచనా వేయచ్చు. ఎన్ని అడుగుతారు అనేటువంటిది ముఖ్యం కదా, ఎన్ని అడిగినా కూడా ఇవ్వటానికి గెలిచేటువంటి అభ్యర్థులు కావాలి, ఆ బలం ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు గోదావరి జిల్లాలో మంచి బలం ఉంది, ఉత్తరాంధ్రలో కొంత బలం ఉంది, రాయలసీమలో బలం లేదు, ఆయన బలాలకు సంబంధించినటువంటి విషయం పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకున్న బలం ఇది అనేటువంటి. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు, సపోర్ట్ చేశారు. 2019లో ఇండివిజువల్గా పోటీ చేశారు, సిపిఎం సిపిఐ బీఎస్పీతో కలిసి 6.5% ఓట్లు వచ్చాయి జనసేనకి. మరి 6.5% ఓట్లతో పవన్ కళ్యాణ్ కూడా గెలిచినటువంటి పరిస్థితి, అది ఒక ఎమ్మెల్యే గెలిచారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది
10 శాతానికి 12 శాతానికి పెరిగి ఉండొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అదనంగా పెరుగుదల కూడా కనపడింది. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరిగా మరి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో 2019లో తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి ఫైనల్గా అది క్యాన్సిల్ అయింది. 25 అసెంబ్లీ స్థానాలు 2 MP స్థానాలకి ఫైనల్ అయింది. దీనికి చంద్రబాబు నాయుడు అప్పుడు అధ్యక్షుడిగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుతో ఫైనల్గా ఈ విధమైనటువంటి దాంట్లో ఒప్పందం మేరకు జగన్ పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించిన మేరకు ఇక ప్రకటించడమే తరువాయి అన్న సందర్భంలో జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తేనే మంచిది అనేటువంటి దానిపైన వాళ్ళతో కలిసి పొత్తు ఉండకపోతేనే మంచిది ఇన్ని విమర్శలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే దానిపైన తెలుగుదేశం పార్టీ పొత్తులో లేకుండా వెళ్ళింది. ఆ రోజున తెలుగుదేశం జనసేన పొత్తులో 24 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకో 4-5 స్థానాలు పెరుగుతాయేమో, అంతకన్నా ఎక్కువ స్థానాలు పెరిగేదానికి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది ఇటు జనసేన పార్టీ నాయకుల వైపు నుంచి తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి కూడా వస్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు ఈ 25-30 స్థానాల్లో పోటీ చేస్తే, ఒక 15-20 స్థానాలు గెలిస్తే మరి వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా అడగగలరు, అడిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ విధమైనటువంటి అసలు సీట్ల సంఖ్య విషయంలోనే కొంత అసంతృప్తి, ఈ విధంగా సీట్లు తగ్గించి తీసుకుంటే ఎన్నికల సమయంలోనే అసంతృప్తి వచ్చేదానికి అవకాశం ఉండదు. ఏది జన సైనికులు ఈ విధమైనటువంటి కొంత ఇబ్బందిని పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు నేపథ్యంలో. దీన్ని ఎలా అధిగమిస్తారు ఏమిటి అనేటువంటి తేలాల్సినటువంటి అంశం.